ఆరవ తరగతి హిందీ పాఠ్యపుస్తకంలో మేరా దేశ్ మహాన్ అనే పాఠ్య భాగంలో మన దేశ చిత్రపటం తప్పుగా చిత్రీకరించిన కారణంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వెంటనే తప్పుగా ముద్రించిన భారతదేశ చిత్రపటాన్ని వెంటనే తప్పుగా ముద్రించబడినటువంటి భారతదేశ మ్యాప్ని వెంటనే తప్పుగా ముద్రించబడినటువంటి భారతదేశ చిత్రపటాన్ని వెంటనే తప్పుగా ముద్రించబడినటువంటి భారతదేశ ముఖ చిత్రపటాన్ని వెంటనే జై జై మాతా राष्ट्र विद्याशाखा मंत्री निर्लक्ष्य वह करे राष्ट्र विद्याशाखा मंत्री वह करे ఈ సందర్భంగా కన్వీనర్ అఖిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆరవ తరగతి హిందీ పాఠ్యపుస్తకంలో మేరా దేశ్ మహాన్ పై అనే పాఠ్యభాగంలో మన భారతదేశ చిత్రపటాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేకుండా చిత్రించారు. దీనిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. మాతృభూమి, ధర్మభూమి, యుద్ధభూమి, మోక్షభూమి, కర్మభూమి అని పిలిచే మన దేశానికి ఈ కర్మ ఏమిటో అర్థం కాలేదు. ఈ దేశ స్వతంత్రం కోసం భరతమాత సంఖ్యలను బ్రిటిష్ వారి నుండి విడిపించడం కోసం అనేక మంది వీరులు, వీరవనితలు తమ ప్రాణాలను వదిలి మన దేశానికి స్వతంత్రాన్ని అందించారు. ఎన్నో విలువలు, సంప్రదాయాలతో కూడిన ఈ దేశ చిత్రపటాన్ని తప్పు తప్పుగా ఎలా చిత్రీకరిస్తారని ప్రశ్నించారు. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తాడిపత్రి శాఖ ఆధ్వర్యంలో తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు హిందీ పుస్తకాలలో పేజీ నెంబర్ 44 నాలుగవ పాఠంలో మేరా దేశ్ మహాన్ అనేటువంటి ఒక పాఠాన్ని రూపొందించడం జరిగింది. ఆ యొక్క పాఠంలో భారతదేశ చిత్రపటాన్ని మ్యాప్ని అక్కడ ఉంచడం జరిగింది. ఆ యొక్క చిత్రపటంలో పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు విద్యార్థులలో జాతీయ భావాలు, దేశభక్తిని పెంపొందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఈ యొక్క భారతదేశ చిత్రపటంలో గుర్తించకపోవడం విద్యార్థుల పాలిట చాలా బాధాకరం. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉంది, ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి మేరా దేశ్ మహాన్ అనేటువంటి పాఠంలో ముద్రించి ఆ యొక్క పుస్తకాలను విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేస్తూ ఉంది. లేనట్లయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు అనేకమైనటువంటి విషయాల్లో ఏబీవీపీ దేశం కోసం, దేశ పునర్వైభవం కోసం ఈ యొక్క దేశాన్ని జగద్గురు స్థానంలో ఉంచాలనేటువంటి ఒక అంశాలతో విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులలో జాతీయ భావాలను, దేశభక్తిని పెంపొందించకుండా ఈ విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని చూపించకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం పథకాలను ప్రారంభించడానికే సిద్ధంగా ఉంది, కానీ ఆ యొక్క పథకానికి అర్హులైనటువంటి పౌరులందరికీ కూడా, అర్హులైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ యొక్క పథకాలను వర్తింపజేయడం లేదు. కాబట్టి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వస్తి దీవెన అనేటువంటి పథకాన్ని ప్రారంభించినప్పటికీ, ఫిబ్రవరి 24వ తేదీ ప్రారంభించినప్పటికీ దాదాపుగా 6 నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఇంతవరకు దాదాపు 70% మంది విద్యార్థులకు వారి యొక్క తల్లి ఖాతాలో ఆ యొక్క డబ్బులు అనేది జమ కాలేదు. కాబట్టి ఇటువంటి విద్యారంగ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలని, అదేవిధంగా ఈ యొక్క దేశం అవమానపరిచే విధంగా ఈ యొక్క చిత్రపటాన్ని తొలగించాలని, తొలగించి దేశం యొక్క పూర్తి చిత్రపటాన్ని ఉంచాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేనట్లయితే విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం.